मंगलवार जेएससी आध्वर्यं एडव रोज निराहार दीक्षलो जेएससी कन्वीनर सीहेची गंगय्य जेएससी को कन्वीनर मन्नं त्रिमूर्तुलु नागिनेनी रामकृष्ण अंदे वेंकटराव डाक्टर यू देवपालन वेलनाटी रामाराव धर्मावरपु श्रवण कुमार लक्कराजु चंद्रशेखर नारायणं बालसुब्रह्मण्यं पामुलपाटी वेंकटेश्वर्लु चेब्रोलु वेंकट सुब्बय्य मंदा जोसफ् मोदलगु वारु पाल्गोन्नारु ప్రకాశం జిల్లాలోని ఉంచాలి అని చెప్పి మన జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రకాశం జిల్లాలో అద్దంకిని ఉంచడం మనందరికో మనందరికి కూడా సౌలభ్యంగానే ఉంటుంది ఏదైనా ఒక అరగంటలో ముప్పావు గంటలో ఒంగోలు వెళ్ళి మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి కూడా ఇంటికి వచ్చే పరిస్థితి ఒంగోలులో ఉంటేనే సాధ్యమవుతుంది అదే బాపట్లలో మన అద్దంకిని గనుక చేరిస్తే రెండు రోజులు సమయాన్ని మనం బాపట్లలో గడపాల్సి వస్తుంది ఇది చాలా దూరమైన దూరము దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మన అద్దంకిని వరకు ప్రకాశం జిల్లాలో నుంచి అందరి యొక్క ఈ రిలేని రాహర్సులు పెట్టినటువంటి జేఎస్సీ మిత్రులకు మా ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా సమితి నుంచి విప్లవాభివందనాలు ఈరోజు చూసుకుంటే ఇక్కడి నుంచి బాపట్లు వచ్చి 90 కిలోమీటర్లు అది దగ్గరలో ఉన్నటువంటి అద్దెకి 90 కిలోమీటర్ల పైన ఉంటుంది అంటే బాపట్లకి ఒంగోలు 30-40 కిలోమీటర్లు ఇది ఉంటుంది ఎర్రగొండపాలెంకి మార్కాపురానికి 150-160 కిలోమీటర్లు ఒంగోలు ఉంటుంది దాన్ని జిల్లా జీముని ఎన్నో ఏళ్ళగా పోరాడి అర్జులిచ్చి చేస్తున్నటువంటి మార్కాపురం వాసులకి ఏమో ఒంగోలిచ్చి మనల్ని తీసుకెళ్ళి బాపట్లేదు ఏమైనా సమాజేస్తుందని నేను అడుగుతున్నాను అలాగే కందుకూరు చూసుకుంటే డివిజన్ ఆఫీసు 52 సంవత్సరాలుగా ఉన్నటువంటి డివిజన్ ఆఫీసులు ఎత్తేసి నెల్లూరు జిల్లాకి వేస్తామని వాళ్ళు అన్నారు 170 కిలోమీటర్లు కందుకూరు నుంచి నెల్లూరు 170 కిలోమీటర్లు కనీసం 4 గంటలు 5 గంటలు ప్రయాణం పట్టేటువంటి దూరాన్ని కూడా ఏమి లేదు మీరు ఒక ఖాళీ చేసి లాగించేయండి అనే దీంట్లో ఇది వెళ్ళింది అలాగే ఈరోజు చూసుకుంటే రామాయి పట్టణాన్ని నెల్లూరు ఇచ్చేసే నేను శంకరకొండ నేను సిపిఐ అధ్యక్ష నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మనకి అద్దంకిని బాపట్లో కలుపుతా ఉన్నారు కలపోతున్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని చెప్పి అదేవిధంగా మన జిల్లాలో 52 సంవత్సరాల నుంచి కందుకూరు డివిజన్గా ఉంది కందుకూరుని నెల్లూరు జిల్లాలో కలపకుండా మన ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని అదేవిధంగా మనకి పశ్చిమ ప్రకాశమైనటువంటి మార్కాపురం జిల్లాని జిల్లాగా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ యథావిధిగా ఉన్న జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నింటిని కూడా 2 జిల్లాలుగా చేసి ఈ జిల్లా ప్రజలకి సౌకర్యవంతంగా సౌలభ్యంగా అదేవిధంగా వ్యయ ప్రయాసలకి నోచుకోకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అద్దంకి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 7వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు